అందరికి నమస్కారం. మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి కులాన్ని అంటగట్టడం అనేటువంటిది హాస్యాస్పదంగా ఉంది. నాకు మా నాయకుడు అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టుగానే ఆ రోజు కౌన్సిల్లో కూడా నేను లిస్ట్ అంతా చదివాను. అప్పటికే దాదాపు చాలామంది రెడ్డి కులాలకు సంబంధించిన వాళ్ళే చైర్మన్ కానీ వీటిలు కానీ వేశారు. సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతూ ఉన్నాను. మొన్న ఎలక్షన్ పార్టీ మానిటరింగ్ చేయాలనేటువంటి ఒక కమిటీ వేశారు మీరు. వైసీపీ ఒక కమిటీ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఐదుగురిని వేశారు. ఐదుగురిలో రెడ్డిలు తప్ప ఇంకెవరు లేరా వైసీపీలో ఎలక్షన్ మానిటరింగ్ చేయడానికి? మీరు మీ ఇష్టం వచ్చినట్టు కూడా కులా రెడ్డి కులాన్ని ఎంకరేజ్ చేస్తూ బలహీన వర్గాలకి ఏ విధమైనటువంటి అవకాశం లేకుండా బలహీన వర్గాలను అణిచివేసే కార్యక్రమం చేపడుతూ ఈ కమిటీ వేశారంటే మొత్తం రౌడీజాన్ అంతటిని కూడా సర్ఫేస్ చేశారు మీరు. ఈనాడు రౌడీజం, అదేవిధంగా దానికి తోడు పోలీసు వ్యవస్థ తోడై ఎలక్షన్స్ని భ్రష్ట పట్టించిన తర్వాత ఈ సందర్భంలోనే కరోనా వచ్చింది. ఈ వైరస్ రావడంతో మొత్తం ఎలక్షన్స్ అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద అలారం ఎంచేతంటే డబ్ల్యూహెచ్ఓ ఈ ఎమర్జెన్సీని, గ్లోబల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. అంచేత ఇది చాలా పాండమిక్ మొత్తం అన్ని చోట్లకి కూడా వ్యాపిస్తుంది. అంచేత ఇటువంటి దగ్గర జాగ్రత్తగా ఉండమని అన్ని దేశాలను కూడా అలర్ట్ చేశారు. దేశాలు మన రాష్ట్రాలను అలర్ట్ చేశారు. అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా రోజు చెప్తూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు ఉండేటువంటి పరిధిలో 6 వారాలు వాయిదా వేశారు. దీన్ని క్వశ్చన్ చేయడానికి ముఖ్యమంత్రికి ఏం అధికారం ఉందో ముందు చెప్పాలి. అసలు ఎంచేందని ఎలక్షన్ కమిషన్ అన్ ఇండిపెండెంట్ అటానమస్ బాడీ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 243K కానీ ఆర్టికల్ 243ZA కానీ చదువుకున్నట్లయితే వాళ్ళకి ఎలక్షన్ కమిషను ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ ది చీఫ్ ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. అంచేత ఈ ఎలక్షన్ కమిషన్ ఒకటి, ఒక ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషను లోకల్ బాడీస్ కండక్ట్ చేస్తుంది, చీఫ్ ఎలక్షన్ కమిషన్ పార్లమెంటు చట్టసభలతో కండక్ట్ చేస్తుంది. ఇంచుమించు రెండు కూడా రాజ్యాంగంలో చూసుకున్నట్లయితే రెండు కూడా ఒకే విధమైనటువంటి పవర్స్ ఉన్నాయి రెండు వ్యవస్థలకు కూడా. ఇవి రాజ్యాంగపరంగా ఏర్పడినటువంటి వ్యవస్థల్ని అవమానించే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కానీ ఆ పనితీరు కానీ అదేవిధంగా అవమానపరిచే విధంగా ఎలక్షన్ కమిషన్తో మాట్లాడడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే డెఫినెట్గా ఈయన ఈ రాష్ట్రాన్ని రూల్ చేయడానికి, రాజకీయాల్లో ఈయన లీడర్గా ఎదగటానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదు. అదేవిధంగా ఈజ్ అన్ఫిట్ టు బి ఎ పొలిటీషియన్, ఈజ్ అన్ఫిట్ టు బి ఎ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ మీద డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఎంచేత రాజ్యాంగ వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థలనే అవమానపరుస్తూ ఒక ముఖ్యమంత్రి సాక్షాత్తు చేస్తున్నప్పుడు దాన్ని పరిరక్షించవలసినటువంటి బాధ్యత అటు ప్రెసిడెంట్ గారికి ఉంటుంది, ఇటు గవర్నర్ గారికి ఉంటుంది. అంచేత రాజ్యాంగాన్ని అపహాసం చేసేటువంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసలు రాజ్యాంగ సంస్థ వ్యవస్థలకు ఏ విధమైనటువంటి విలువిస్తారో విలువిస్తున్నాడో మనకు అర్థమైంది. ఆ విధంగా ముఖ్యమంత్రి మీద వెంటనే ప్రెసిడెంట్ గారు, గవర్నర్ గారు తగినటువంటి ఇన్ఫర్మేషన్ను తెప్పించుకుని యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందనేటువంటిది మనం చేస్తూ ఉన్నాం. రెండవది వచ్చేటప్పటికి సిఎస్, ఒకవైపు ముఖ్యమంత్రి ఏదైతే మాట్లాడాడో అదేవిధంగా ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే స్పందించారో దానికి అనుకూలంగానే సిఎస్ కూడా లెటర్ రాసింది. ఒకవైపు సిఎస్ లెటర్ కూడా ఏం చేద్దంటే సిఎస్కి కూడా పవర్ లేదు, ముఖ్యమంత్రికి పవర్ లేదు, ఎలక్టెడ్ గవర్నమెంట్స్కి ఏ పవరు లేదు ఎలక్షన్ కండక్ట్ చేయడంలో కానీ పోస్ట్పోన్ చేయడంలో కానీ, అంతా ఎలక్షన్ కమిషన్ పరిధిలోనే ఉంటాయి. తెలిసి ఉండి లెటర్ రాసి ఎలక్షన్ కమిషన్ మీద ప్రెషరైజ్ చేయాలనేటువంటి ఈ ఆలోచన సిఎస్ చేయడం కూడా తప్పు. అదేవిధంగా కొంతమంది ఆఫీసర్స్, కొంతమంది బాన్ చేస్తున్నారు, కొంతమంది ఆఫీసర్స్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఆఫీసర్స్ ఎలక్షన్ భ్రష్టు పట్టించే విధంగా ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ,
అన్డెమోక్రటిక్ గా కానీ పోలీస్ ఫోర్స్ ఉపయోగించి ప్రభుత్వానికి రూలింగ్ పార్టీకి సహకరించడం కానీ అదేవిధంగా ప్రతిపక్షాలని అణిచివేయాలనేటువంటి ధోరణి ఉండడం కానీ ఇవి చూసిన తర్వాత డెఫినెట్గా ఎవరైతే అటువంటి అవకతవకలకు పాల్పడ్డారో అదేవిధంగా ఈ ఎలక్షన్స్ కూడా భ్రష్టు పట్టించడానికి ఎవరైతే తోడ్పడ్డారో అటువంటి ఆఫీసర్ల మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఇక రాష్ట్రానికి సంబంధించిన వరకు రాష్ట్ర ఆఫీసర్స్ మీద ప్రత్యం ఉంటుంది కాబట్టి వీళ్ళు చేయకపోవచ్చు. బట్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఇటువంటి పనులు చేయడం అనేటువంటిది వాళ్ళ సర్వీస్ రూల్స్కి వ్యతిరేకం. వాళ్ళు చక్కగా ఐఏఎస్ ఐపీఎస్ సెంట్రల్ సర్వీసెస్ వాళ్ళ రూల్స్ చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. ప్రభుత్వాలు ఏవి చెప్పినప్పుడు కూడా అది న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళ సర్వీస్ రూల్స్ బద్ధంగా ఉంటేనే చేయవలసినటువంటి అవసరం ఉంటుంది తప్ప, లేకపోతే వాటికి వ్యతిరేకంగా చేస్తే డెఫినెట్గా వాళ్ళు డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పవర్ ఉంటుంది. అంచేత మా తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచిస్తున్నాం డిఓపిటీకి ఇటువంటి కేసెస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఎవరైతే ఆఫీసర్స్ ఈ ఎలక్షన్ భ్రష్టు పట్టించడంలో ప్రతిపక్షాలను అణిచివేసేటువంటి కార్యక్రమంలో రూలింగ్ పార్టీ ప్రయత్నం చేస్తే వాటికి ఎలా సహకరించారు, చట్టాలకు వ్యతిరేకంగా ఎలా ప్రవర్తించారు, కేసులు అనవసరంగా కేసులు ఎలా పెట్టారు, ఇవన్నీ కూడా గ్యాదర్ చేసి డిఓపిటీకి కూడా ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరిని కాదు చాలామంది బాగానే చేస్తున్నారు కానీ కొంతమందే దీనికి బాగా సరెండర్ అయిపోయి గవర్నమెంట్కి ఇష్టం వచ్చినట్టు చేసేవాళ్ళ మీద కూడా తెలుగుదేశం పార్టీ డిఓపిటీకి పిటిషన్స్ ఇవ్వడంలో ఏ విధంగానూ వెనకాడదనేది మరొకసారి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు చూస్తే 14th ఫైనాన్స్ కమిషన్ దాకా అచ్చెన్నాయుడు గారు చెప్పారు. నేను కూడా దాదాపు 10 సంవత్సరాలు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశాం. రమేష్ కూడా ఆయన కూడా కొద్ది రోజులు ఫైనాన్స్ సెక్రటరీగా చేశాడు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి టైంలో అనుకుంటా 3 ఇయర్స్. ఎంచేతంటే ఫైనాన్స్ కమిషను ఎవరికి డెవల్యూషన్స్ ఎట్లా ఉండాలి, గ్రాంట్స్ అనేది ఎట్లా ఉండాలో వాళ్ళ రికమెండేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్తారు తప్ప మీరు ఎలక్షన్ పెట్టకపోతే డబ్బులు ఇవ్వద్దని ఎక్కడ చెప్పరు వాళ్ళు. 14th ఫైనాన్స్ కమిషన్ ఏ చాప్టర్లో ఉండదు, ఏ విధంగానే ఉండదు. అంచేత ముఖ్యమంత్రి యొక్క తప్పుడు ఆలోచన, తప్పుడు విధానాలు. ఎంచేతంటే ఈరోజు ఎలక్షన్ పోస్ట్పోన్ చేసింది దెర్ ఈజ్ ఎ ఇంటర్నేషనల్ కాజ్. ఆ ఇంటర్నేషనల్ కాజు ఇంటర్నేషనల్గానే అలర్ట్గా ఉండాలి. గ్లోబల్ అలర్ట్ చేసినటువంటి డబ్ల్యూహెచ్ఓ, అదేవిధంగా మనం కూడా జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి పరిస్థితిలో నేను వాయిదా వేస్తానంటే వాయిదా వేయటాన్ని కూడా అన్ని చోట్ల సమ్మతించినటువంటిది, అన్ని యాక్షన్స్ అలామ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా జాగ్రత్తగా ఉండాలని. అంచేత కేంద్ర ప్రభుత్వం కూడా తప్పు పట్టదు నాకు తెలుసున్నంత వరకు. అంచేత కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి నిధులు స్టేట్కి కేంద్రానికి సంబంధించినటువంటి తప్ప 14th ఫైనాన్స్ కమిషన్ ఇంత రికమెండ్ చేస్తారు. సపోజ్ లాస్ట్ టైం 2 లక్షల పాయిచీలకి ఎంతో రికమెండ్ చేశారు లోకల్ బాడీస్కి 14th ఫైనాన్స్ కమిషన్. దాంట్లో చాలా వరకు ఇచ్చారు, ఇంకా 4,000 కోట్ల 5,000 కోట్ల ఉంటుంది. ఇవి వస్తుంది. ఇందాక అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టుగానే లాస్ట్ టైం కిరణ్ కుమార్ రెడ్డి టైంలో అనుకుంటే ఎలక్షన్ జరిపారు, మేము వచ్చిన తర్వాత ఆ డబ్బులు తీసుకున్నాం. ఎంచేతంటే అంచేత ఎలక్షన్ అయిన తర్వాత కూడా వస్తాయి. ఎంచేత అవి రావాల్సినటువంటి రికమెండేషన్. అంచేత తప్ప ఎలక్షన్స్కి 14th ఫైనాన్స్ కమిషన్కి ఏ విధమైన లింకు కూడా 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్లో లేదు. కాకపోతే స్టేట్స్కి సెంటరు వాళ్ళ అండర్స్టాండింగ్లో ఇవి నడుస్తూ ఉంటాయి. ఎలక్షన్ పెడితేనే ఇంత 73rd Amendment, 74th Amendment అవి ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఈ ఎలక్షన్ పెడితే మేము డబ్బులు ఇస్తాం అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ పరిధి తప్ప 14th ఫైనాన్స్ కమిషన్కి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. వాళ్ళు రికమెండ్ చేసేవరకే. అందుచేత ఇక్కడ అదొక అపోహ క్రియేట్ చేసి మళ్ళీ ప్రజల్లో ఏదో తెలుగుదేశం నిధులు రాకుండా చేస్తున్నారు అనేటువంటిది అపోహ క్రియేట్ చేయడానికి తప్పుడు నడకలో ఇదొక తప్పుడు నడక. అంచేత తెలిసి తెలియక మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి గారు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది అనేటువంటిది ఆయనకు సూచన. అదేవిధంగా మీరు చూస్తే ఇక్కడ ముఖ్యమంత్రి గారు విచిత్రంగా ఉంది. ఎలక్షన్ కమిషను ఒక బలమైనటువంటి కారణంతో పోస్ట్పోన్ చేస్తే దాన్ని సుప్రీంకోర్టుకు అప్పీల్ చేస్తారు. ఓకే, కోర్టుకు అప్పీల్ చేసినా అవి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఏ సర్కమ్స్టెన్సెస్ ఆలోచించుకుంటా ముఖ్యమంత్రి ప్రభుత్వం తరఫున కోర్టుకు అప్పీల్ చేయడం అనేటువంటి సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయడం అనేటువంటిది ఆశ్చర్యంగా ఉంది. ఏదైనా బలమైన కాజు ప్రజలకు నష్టం జరుగుతూ ఉంటే ఎప్పుడో రేర్గా గవర్నమెంట్ అప్పీల్ అవుతుంది, పిటిషన్ వేస్తారు. కానీ ఇప్పుడు యూనివర్సల్ రీజన్,
గ్లోబల్ ఎఫెక్ట్ ఈ కరోనా వల్ల ఆ దాన్ని బేస్ చేసుకుని ఎలక్షన్ పోస్ట్పోన్ చేస్తే వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా ఎలక్షన్ కమిషను సరి అయినటువంటి సపోర్ట్ చేయలేదనేటువంటి అక్కస్తును, లేకపోతే వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా ఒకవేళ మళ్ళీ రీఎలక్షన్ పెడితే నష్టపోతారనేటువంటి భావంతో ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏదో చేద్దాం అనుకుంటున్నారు. మాకు తెలిసినంతవరకు కూడా సుప్రీంకోర్టు కూడా ఎలక్షన్ పరిధిలో ఉన్నటువంటి ఎలక్షన్ ప్రాసెస్లో ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కారు కోర్టులు కూడా. అందుచేత ఈ సందర్భంగా మనం చేసేది ముఖ్యంగా ఈసీని కూడా ఎస్ఈసీని కూడా ఆ విధంగా అవమానపరచడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. అంచేత తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్తున్నాం, ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయి, ఈ విధంగా ఎలక్షన్స్ నడుస్తున్నాయి, దౌర్జన్యాలు ఎక్కడ లేని రౌడీలందరూ కూడా బయటకు వచ్చారు. ఎంత విచిత్రంగా చూస్తున్నామంటే ఇప్పుడు బాండావమ్మ వీళ్ళందరినీ కొట్టినటువంటి ఆల్మోస్ట్ చంపేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఎంతకంటే దారుణం ఏముంటుంది, అసలు ఎలక్షన్ పోస్ట్పోన్మెంట్ ఆ ఇష్యూస్ మీద కూడా లా అండ్ ఆర్డర్ మీద కూడా జరిగి ఉండాలి, ఆ రోజున మేము ఇచ్చాం అని చెప్పి తర్వాత కరోనా మీద వాయిదా వేశారు రీజన్ చెప్పి. దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం, వెల్కమ్ చేశాం కూడా, అందరూ వెల్కమ్ చేశారు. ఈనాడు వెస్ట్ బెంగాల్ పోస్ట్పోన్ చేసింది, ఒరిస్సా పోస్ట్పోన్ చేసింది, అదేవిధంగా మీకు బీహార్ పోస్ట్పోన్ చేశారు, మహారాష్ట్ర పోస్ట్పోన్ చేశారు. ఎక్కడ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉంటే అక్కడ ఈ యొక్క కాజ్ యూనివర్సల్ కాజ్ కాబట్టి పోస్ట్పోన్ చేస్తే ఈయనకి ఎంత ఎందుకు భయం అని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే మళ్ళీ రీఎలక్షన్ కానీ పెడితే వీళ్ళు ఎక్కడ నామరూపాలు కూడా ఉండవు వైసీపీకి. పబ్లిక్ అంతా ఎవర్షన్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అన్న, అదేవిధంగా వైసీపీ పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళు చేసేటువంటి అకృత్యాలకి. అంచేత రీఎలక్షన్ కూడా మళ్ళీ ఒకసారి అప్పీల్ చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్కి, రీఎలక్షన్ మొత్తం అన్నింటికి కూడా లోకల్ బాడీస్కి రీఎలక్షన్ పెట్టాలి. రీఎలక్షన్ పెట్టడమే కాకుండా సెంట్రల్ ఫోర్సెస్ తోటి ఎలక్షన్ జరపవలసినటువంటి అవసరం ఉంది. సెంట్రల్ ఫోర్సెస్ డిప్లాయ్ చేయవలసినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఎంచేతంటే ఇక్కడ స్టేట్ పోలీస్ చేస్తున్నటువంటి విధానాన్ని చూసిన తర్వాత, వాళ్ళ పార్టీ కూడా బీజేపీ కూడా రిప్రజెంట్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్కి సెంట్రల్ ఫోర్సెస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఎంచేతంటే రూల్స్ ప్రకారంగా స్టేట్ అడగాలి మేము ఇవ్వాలి అనేది కాకుండా ఇక్కడ ఎక్స్ట్రాఆర్డినరీ పరిస్థితుల్లో డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకు కావాల్సినటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏ ఫోర్స్ అడిగితే ఆ ఫోర్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంచేత సెంట్రల్ కమిషన్ ఏదైతే మన ఎలక్షన్ కమిషన్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ కూడా రాసి ఈ సెంట్రల్ ఫోర్సెస్ని తెప్పించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. తెప్పించుకుని మళ్ళీ రీఎలక్షన్ కండక్ట్ చేయండి మొత్తం అన్నింటికి కూడా అనేటువంటిది మా డిమాండ్ అనేది కూడా ఒకసారి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. తర్వాత నా లాస్ట్ ఇష్యూ, చాలా అంటే పది నెలల్లో ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టాడు. ఏదో అడావుడిగా ప్రెస్ మీట్ పెట్టడం, అదేవిధంగా కనీసం ప్రెస్ వాళ్ళని కూడా అందరినీ కూడా లోపలికి అలౌ చేయలే. ఏబిఎన్ టీవీ 5 అయితే ముందే బ్యాన్ చేశారు. ఇదే అక్కడ వ్యవస్థ. సో ఫోర్త్ ఎస్టేట్ అనేది చెప్పుకునేటువంటిది మనం చెప్పేది ప్రజలకు కమ్యూనికేట్ చేయవలసిన బాధ్యత ఆ మీడియా మీద ఉన్నప్పుడు మీడియాని కట్టైల్ చేసేటువంటి అధికారం ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం ఈజ్ రన్ బై ది గవర్నమెంట్ ఎక్సెక్టర్, అదేవిధంగా పబ్లిక్ ఎక్సెక్టర్. అంచేత వాళ్ళు ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ అంటే పొలిటికల్ పార్టీ సిస్టమ్, అది కూడా చేయకూడదు. కానీ పొలిటికల్ పార్టీ సిస్టమ్ అది పర్సనల్ విషయాలు. కానీ ప్రభుత్వం అనేటువంటిది ప్రభుత్వం యొక్క విషయాలను ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత మీడియాకు ఉంటే ఆ మీడియాను కూడా రానివ్వకుండా చేస్తే, సో దే ఆర్ గోయింగ్ అగెన్స్ట్ ది ఇంచుమించు జర్నలిస్ట్ కానీ, అదేవిధంగా జర్నలిజం కానీ, అదేవిధంగా మీడియా యొక్క ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అడ్డుపెట్టడం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి విషయం. ఇటువంటి మీడియాను కూడా సపరేట్ చేసి తన రాజ్యాన్ని పరిపాలించుకోవాలన్నప్పుడు నిన్న కూడా చెప్పాను, కాన్స్టిట్యూషన్ హ్యాజ్ ఎస్టాబ్లిష్డ్ సర్టెన్ ఇన్స్టిట్యూషన్స్, యూ కాంట్ ఇగ్నోర్ ది ఇన్స్టిట్యూషన్స్. ఎవరో చెప్తున్నారు ఇది ఒక స్మాల్ ఇన్స్టిట్యూషన్ ఎలక్షన్ కమిషను, స్మాల్ ఇన్స్టిట్యూషన్ కాదు, ఇట్స్ అ బిగ్ ఇన్స్టిట్యూషన్ బికాజ్ ఇట్ ఈస్ టు కండక్ట్ ది డెమోక్రటిక్ ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్స్. అంటే దాంట్లో ఇంటర్ఫీర్ అవ్వడానికి వీళ్ళకి ఏం లేదు. ఒక నాకు 151 సీట్లు వచ్చాయి కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తారంటే ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోదు, చట్టాలు ఒప్పుకోదు, రూల్ ఆఫ్ లా అంటూ ఉంటుంది, అది లెజిస్లేచర్స్ పాస్ చేస్తారు. మీకు ఉదాహరణకి సింగపూర్లో ఇంచుమించు
రూలింగ్ పార్టీ అన్నీ ఉంటాయి సీట్లు, ఒకటో రెండో తప్ప మిగతా అంతా సింగపూర్లో వాళ్ళే ఎలక్ట్ అవుతారు. ఎప్పటి నుంచో ఎలక్ట్ అవుతూ ఉన్నారు, అపోజిషన్ ఉండే ఉండదు అక్కడ. అలా అని వాళ్ళు దే డోంట్ గో బియాండ్ దయర్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగపరంగా వాళ్ళకు ఉండేటువంటి రూల్స్ ప్రకారం వెళ్తారు తప్ప, అంతగా నేను సర్వస్వం నేనే అనేటువంటి విధానంలో ఏ ప్రభుత్వం ఎలక్టెడ్ ప్రభుత్వం వెళ్ళదు ఎంత మెజారిటీ వచ్చినప్పటికి కూడా. అంచేత ఈ ముఖ్యమంత్రి గారికి కొంత హీ హాజ్ బికమ్ ఇన్సేన్ ఐ సపోజ్. ఎంచేతంటే ఆయన మెంటల్ డిజార్డర్ వచ్చేసింది అతనికి. ఆ మెంటల్ డిజార్డర్లో ఏం చేస్తున్నాడు కూడా తెలియదు. ఆయనతో పాటు ఆయన సహచరులందరికీ కూడా అదే పరిస్థితి ఉన్నట్టు కనపడుతుంది. అంచేత ప్రజాస్వామ్యమే లేదు, రాజ్యాంగం లేదు, రాజ్యాంగ వ్యవస్థలు లేవు, అదేవిధంగా ప్రజలకు కూడా ఏం మంచి చేయాలనే ఆలోచనలో లేదు. ఇప్పుడంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రైసిస్లో ఇరుక్కున్నాడు. ఈ క్రైసిస్లో ఇరుక్కుని బయటికి రావడానికి కింద మీద పడుతున్నాడు. ఒకప్పుడు కోర్టులను గౌరవించినటువంటి వ్యక్తి, ఇప్పుడు కూడా కోర్టులను గౌరవించినటువంటి వ్యక్తి, అటువంటి వాడు సుప్రీంకోర్టుకి వెళ్ళి నన్ను గౌరవించండి నేను చెప్పేది వినండి అంటే ఎట్లా వింటారో నాకే అర్థం కాలేదు. అంచేత కోర్టులు అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, పరిపాలన అంటే గౌరవం లేదు, పరిపాలన సిస్టమ్ లేదు. సో అధికారులు ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉన్నాడు. అంచేత ఇటువంటి మెంటాలిటీ కలిగినటువంటి వాడు అధికారం నిర్వహిస్తున్నప్పుడు అటువంటి వాడి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం మనకు రాజ్యాంగ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో ఉంటుంది. ఇన్సేన్ పర్సనాలిటీ కెనాట్ రూల్ ద స్టేట్ ఆర్ కంట్రీ, అంచేత డిస్క్వాలిఫికేషన్ ఉంటుంది వాళ్ళకి. అంచేత అటువంటి వ్యక్తులు ఈ ఇన్సేన్ పర్సన్ పరిపాలించడం అనేది మన రాష్ట్రం తీవ్రమైనటువంటి నష్టం ఈరోజు జరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా నష్టం జరుగుతుంది, ఇప్పుడే కాదు, ఈ 10 నెలల్లో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, భవిష్యత్తులో ఇంకా విపరీతమైన నష్టం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అంటే చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. మనం బయట ప్రయాణం చేసినప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు గర్వంగా చెప్పుకునేవాళ్ళం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే మనల్ని చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి ఉంది. అంతేత ఇటువంటి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక సరైనటువంటి గుణపాఠం చెప్పాలని ప్రజలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాజ్యాధికార నేతలు చేయవలసినటువంటి అవసరం ఉంది. అందరికి కూడా నమస్కారం. ఈరోజు ఎన్నికల ప్రక్రియ అనౌన్స్ చేసిన కాడి నుంచి కూడా చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ కానీ కలెక్టర్ కానీ ఎస్పీలు కానీ అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో పనిచేయవలసిన అవసరం ఉంది. మరి ఎన్నికలు స్టార్ట్ అయినాయి, డీజీపీ గారు ఆయన బాధ్యతని చూడలేదు, చీఫ్ సెక్రటరీ గారు ఆయన బాధ్యతని చూడలేదు, కలెక్టర్ అంతా కూడా కలెక్టర్లో ఎస్పీలు కూడా మరి మేము ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకోని పరిస్థితిలో ఎలక్షన్ కమిషన్ కూడా మేము చాలాసార్లు చెప్పడం జరిగింది. మరి ఆ రోజు ఎవరు కూడా మరి వీళ్ళెవరూ మాట్లాడలేదు, జరిగిపోతుంది కదా అని చెప్పి ఎలక్షన్ కమిషన్ మీద ఎవరు మాట్లాడలేదు వైసీపీ వాళ్ళు ఎవరైనా. మరి ఒక కాజు, మరి కరోనా వైరస్ సందర్భంగా సెంట్రల్ గవర్నమెంటు ఒక ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగింది. మరి ప్రకటించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరిగింది, ఈసీ గారు నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత మరి చీఫ్ సెక్రటరీ గారు ఒక లెటర్ రాశారు, దాని మీద కూడా ఇప్పుడు సమాధానం ఎలక్షన్ కమిషన్ సమాధానం ఇచ్చింది. ఎందుకంటే ఆ లెటర్ రాయకూడదు, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు. మరి అలాంటిది ఆయన ఆవిడ ఓ లెటర్ రాసింది, దానికి సమాధానం చెప్పారు. ఎలక్షన్ కమిషన్ కూడా ఓ డైరెక్షన్ ఇచ్చింది, ఎస్పీని అలాగే కలెక్టర్ని కూడా ట్రాన్స్ఫర్ చేయమని చెప్పింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ అంటే మీకు గౌరవం లేదు, ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి గౌరవం లేదు. మరి ఈరోజు ఆయన మాట్లాడతారు మంత్రులు కానీ మరి ఎమ్మెల్యేలు కానీ స్పీకర్ కానీ మాట్లాడుతున్నారు, ఎలక్షన్ కమిషన్ కానీ మాట్లాడుతున్నారు, వన్ సైడ్గా కులం పెట్టి కులం గురించి మాట్లాడుతున్నారు. మీరు కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడు నేను హోంమంత్రిగా ఉన్నాను అప్పుడు కూడా మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఒకే సామాజిక వర్గం 40 డిఎస్పీలు ఇచ్చారని చెప్పారు. ఆ రోజున కూడా కౌంటర్ ఇచ్చాను, 9 మంది ఉన్నారు 40 కాదని చెప్పాను. ఇవాళ ఎంతమంది ఉన్నారు మీ డిఎస్పీలు? 60 మంది ఉన్నారు మీ డిఎస్పీలు ఒకే సామాజిక వర్గానికి. 250 మందికి ఒకే సామాజిక వర్గాన్ని ఈ రాష్ట్రంలో పోస్టులు ఇచ్చారు మీరు, దానికి సమాధానం ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతున్నాను. అంటే మీరు గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉంటారు, లేని ఉన్నట్టు చెప్తూ ఉంటారు, దానికి సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడా కూడా 9 నెలలు మాట్లాడలేదు. ఎలక్షన్ కమిషన్ కాదన్న అంటే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోయిన అది మాటల్లో కూడా. మరి ఎందుకు మాట్లాడో, సమాధానం చెప్పాలి కదా. మీ మంత్రులు ఎవరో కూడా దీని గురించి సమాధానం చెప్పరు. బురద జిల్లానికి చంద్రబాబు నాయుడు గారు బురద జిల్లానికే మీరు సమాధానం చెప్తూ ఉంటారు. ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు సంబంధం ఏంటి? ఆయన ఎలక్షన్ కమిషను లేక ఒక పోస్టులో ఒక సామాజిక వర్గం ఉంటే
ఆ సామాజిక వర్గం చంద్రబాబుని సామాజిక వర్గం అని చెప్పి పదే పదే ఎమ్మెల్యేలు ఈ స్పీకర్ మాట్లాడటువంటి స్పీకర్ గారు ఎందుకు మాట్లాడాడు, రాజ్యాంగం పోస్టులో ఉండి కూడా మాట్లాడాడు, ఇవన్నీ కూడా మేము కోర్టులకు వెళ్తాం, వీళ్ళు మాట్లాడిన కూడా మేము కోర్టులు చూపెడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమైనా ఈ రాష్ట్రంలో మరి ఎలక్షన్ గురించి నేను మాట్లాడలేదు కానీ ఈరోజు పరిపాలనంతా కూడా వన్ సైడ్గా నేను నెగ్గాలే, నేను ఇన్ని మేనేజ్మెంట్ చేయాలనే ఆలోచనతోటి ఈయన ఉన్నాడో, ఈరోజు బ్రేక్ పడ్డదే. ఎందుకంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఈయన బలం ఉంది, ప్రజాస్వామ్యం చెప్పుకోవాలంటే ప్రశాంతంగా వాతావరణం జరగాలి, ఎన్నికలు జరగాలి. ఆ ఎన్నికల గురించి మరి అలాగ అవసరం లేదు, మరి అలాగైతే ఎందుకు నామినేట్ చేయకపోయావా? ఇప్పటికే కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ నామినేట్ చేసుకున్నావు కదా, అలాగే జడ్పీటీసీలో ఎంపీని సర్పంచ్ని నామినేట్ చేసుకో, కాదని ఎవరంటారు? అంటే ఏదో జరిగిపోవాలని చెప్పి యునానిమస్ కోసం ట్రై చేసి పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి రెవెన్యూ యంత్రాంగాన్ని ఉపయోగించి నాకు ఇన్ని యునానిమస్ అయ్యని చెప్పుకునే పరిస్థితిలో ఈరోజు ఎలక్షన్ కమిషన్ బ్రేక్ చేస్తే ప్రభుత్వ పరంగా కోర్టుకు వెళ్తావు. కాజు ఖచ్చితంగా చెప్తున్నారు, ఇలా కేంద్రం కూడా సీరియస్గా తీసుకుంది కరోనా వైరస్ గురించి, మీకు డైరెక్షన్ ఇచ్చింది, డైరెక్షన్ ఇచ్చినా ఎక్కడ పట్టించుకోకుండా దీన్ని చర్యలు తీసుకోకుండా దాని ఏదో చిన్న ఇష్యూ కింద మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ అన్ని హాస్పిటల్లో కూడా కాకినాడ హాస్పిటల్ నేను చెప్తున్నాను, గుంటూరు హాస్పిటల్లో కరోనా వైరస్ రోగులు ఉన్నారు, మీరు కప్పిపుచ్చుతున్నారు, ఇవాళ మీరు చనిపోతే డైవర్ట్ చేస్తున్నారు. నేను కాకినాడలో ఒక కరోనా వైరస్ గురించి జాయిన్ అయినప్పుడు గల్ఫ్ దేశం నుంచి వస్తావు కాబట్టి సెకండ్ పిల్ల నుంచి మీరు చెప్పింది ఏంటంటే సూపరింటెండెంట్ ఏం చెప్పాడంటే జాయిన్ అయింది కరోనా వైరస్ జాయిన్ అయింది కానీ మెదడు వైభవం చనిపోయింది అని చెప్తుంది. ఇది ఎందుకు చెప్తాడు ఈయన? కరోనా వైరస్ గురించి జాయిన్ అయినప్పుడు రిపోర్ట్ రాక నువ్వు ఎలా చెప్తావు మెదడు వైపని? ఇవాళ గుంటూరులో హాస్పిటల్లో ఉన్నారో, ఇవాళ పోయి ఉంటే ఇవాళ బయటకు చెప్పకుండా మేము ట్రీట్మెంట్ చేయవలసిన బాధ్యత ఉంది. మరి ఇతర దేశాల నుంచి 677 మంది ఇతర దేశాల నుంచి మన రాష్ట్రానికి వస్తే మీరు అసలు ఆ అడ్రస్లు లేవు, మీరు పట్టించుకోరు, మీరు అందరూ కూడా పట్టించుకోకుండా ఎర నీకు కావాల్సిన ఎన్నికలే, ఈ రాష్ట్రం అనగదొక్కేయాలి, ప్రజలు అనగదొక్కేయాలి, పెత్తనం చేయాలని ఆలోచన తప్పించి నీకు అసలు ప్రశాంతంగా వాతావరణం జరగాలి, ఈ ప్రజల రక్షణ కల్పించాలి, ఆరోగ్య విషయాలు అందరూ కూడా మంచి సూచనలు ఇవ్వాలని ఆలోచన కూడా నీకు రావట్లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమైనా కరోనా వైరస్ గురించి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, ప్రభుత్వం పట్టించుకోకపోయినా ఎవరు సేపాలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది కానీ మీరందరూ జాగ్రత్తగా ఉండమని చెప్పి ప్రజలు కూడా చూసింటున్నాను. వాయిదా వేసిన ఎలక్షన్ కమిషన్ చాలా కేటగారికల్ చెప్పాడు ఏం చేద్దంటే ఆల్రెడీ కోడ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ అని, ఈవెన్ అప్ టు సిక్స్ వీక్స్ వరకు ఉంటుంది అంటే ఎలక్షన్ కౌంటింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా కోడ్ ఉంది. కోడ్ ఉన్నంతసేపు వీళ్ళ మీద ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలంటే ఆఫీసర్స్ మీద ఎలక్షన్ కమిషన్కి నిర్ణయం ఉంది, అధికారం ఉంది. ఆ ప్రకారంగానే వీళ్ళ ఇద్దరి మీద యాక్షన్ తీసుకోమని, అదేవిధంగా వాళ్ళిద్దరిని డ్యూటీలను తప్పించమని చేసినప్పుడు అది స్టిల్ ఇన్ ఎగ్జిస్టెన్స్, గవర్నమెంట్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్, దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఏం చేద్దంటే వేరే తప్పించుకోవటానికి గవర్నమెంట్ ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇట్స్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్ బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బే వయలేషన్ ఆఫ్ ది ఎలక్షన్ డైరెక్షన్. ఎలక్షన్ డైరెక్షన్ వయలేట్ చేయడానికి గవర్నమెంట్ కూడా ఈ టైంలో ఈ ఎలక్షన్ ప్రాసెస్ టైంలో ఎక్కడ లేదు గవర్నమెంట్కి. అంచేతగా ఐఎమ్ టోల్డ్ దట్ ఎలక్షన్ కమిషన్ కూడా హ్యాస్ గాన్ టు ద కోర్ట్. అంచేత వెళ్ళి కోర్ట్ అయినా ఇస్తుంది లేకపోతే అట్ ఎనీ కాస్ట్, బహుశా వీళ్ళు సుప్రీంకోర్టులో వేశారు కాబట్టి 1 or 2 days వెయిట్ చేసి చూడొచ్చు కానీ, బట్ అల్టిమేట్లీ దే హ్యావ్ టు ఇంప్లిమెంట్ ది ఆర్డర్స్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. ఇంకొకరిని వేసుకుంటారు వాళ్ళు, ఏమి వీళ్ళని తీసేయమని చెప్పలేదు, వీళ్ళని రీప్లేస్ చేయమన్నారు, వీళ్ళు సస్పెండ్ చేసినా వేరే ఉంటారు కదా ఆఫీసర్లు, వాళ్ళని వేసుకుని చేసుకుంటారు. వీళ్ళని అక్కడి నుంచి తప్పి డ్యూటీస్ నుంచి తప్పించమని అన్నారు, ఇంతకుముందు జరిగాయి. ఇప్పుడు మహంత్ని వేశారు అప్పుడు ఎలక్షన్ టైంలో, మహంత్ ప్లేస్లో ఉండేవారు ఎవరో ఉండేవారు ఒక అతను, అతను తప్పించి మహంత్ని వేశారు, అదే ఎస్పీ యాదవ్ తప్పించి అతన్ని వేశారు. అట్లాగే చాలామందిని తప్పించారు కలెక్టర్స్ని, మొన్న ఎలక్షన్లో కూడా కొంతమంది తప్పించి మళ్ళీ కండక్ట్ చేశారు. అదేవిధంగా సిఎస్ని తప్పించి సిఏ కొత్త సిఎస్ని వేశారు సుబ్రహ్మణ్యం. సో ఇట్స్ అన్ ఎలక్షన్ ప్రాసెస్ వేర్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ గాట్ అబ్సల్యూట్ అథారిటీ అండర్ ద కాన్స్టిట్యూషన్. నో బై నో అదర్ ఫెలో కెన్ ఇంటర్ఫియర్ విత్ దెమ్.
ఇప్పుడు ఆ లిస్ట్ మీ దగ్గర ఉంది, అందరి దగ్గర ఉంది, 10 సార్లు అసెంబ్లీలో మాట్లాడడం లిస్ట్ ఉంది కదా, లిస్ట్ ఉంది. ఏది రెడీ ఉన్నారు? 60 మంది ఉన్నారు, 240 మంది. వాళ్ళకి ఇచ్చిన విఐపి పోస్టులు అన్నీ కూడా లిస్ట్ మీకు ఇచ్చాము. అన్అఫీషియల్ పోస్టులు అదే కాకుండా మొన్న 5 గురిని ఎవరినేసారండి ఎలక్షన్ మానిటరింగ్కి? నేను మొన్న ప్రెస్ నోట్ కూడా పంపించాను. ఎలక్షన్ మానిటరింగ్ ఎవరినేసారు? విజయసాయిరెడ్డి A2, సజ్జల రామకృష్ణారెడ్డి ఎస్వియా, వైవి సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ఒక అతను, ఇతను ఇప్పుడు రాజ్యసభ మెంబర్ ఇచ్చారు అతని పేరు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అది మన లోక్సభ ఇచ్చింది. అయోధ్య రామరెడ్డి మన రాజ్యసభ ఇచ్చారు. దాంట్లో 2 ముగ్గురు కాంట్రాక్టర్స్, ఒకరు A2. ఎవరు వీళ్ళంతా? 5 రెట్లే కదా. నీకు 5 రెట్లు తప్ప ఇంకెవరు దొరకలేదు అసలు. అంటే ఏంటంటే ఈ రెట్లు బలవన్నంతను కూడా పేద ప్రజల మీద చూపించి, పేద వర్గాల మీద చూపించి ఎలక్షన్ గుంజుకుందాం అనేటువంటి ప్రయత్నం చేయడానికి ప్రయత్నించారు. దానికి ఎలక్షన్ కమిషను చాలా మేము పిటిషన్స్ ఇచ్చాము ఇవన్నింటి మీద కూడా. సరే, టైం వచ్చింది కాబట్టి, వైరస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి బేసింగ్ ఆన్ దట్ ఎలక్షన్స్ ఆర్ పుట్ ఆఫ్ బై 6 వీక్స్. వీళ్ళు కులాల గురించి మాట్లాడడం ఏంటి? ఇప్పుడు కరోనా వైరస్ 10 రోజుల నుంచి జరుగుతుంది. రాజప్ప గారు అన్న దాంట్లో చాలా కేటగారికల్గా ఉంది. నువ్వు కరోనా వైరస్ ఉందనేటువంటి టెస్ట్కి చేర్పించుకున్న తర్వాత హాస్పిటల్లో చనిపోతే, చనిపోయినప్పుడు కరోనా వైరస్ రిపోర్ట్ రాలేదని డాక్టర్ చెప్తున్నాడు. రిపోర్ట్ రాకుండా పలానా ఇంకో వ్యాధి చనిపోయాడని ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కాదు అది నెగిటివ్ వచ్చిందో లేకపోతే ఇంకోటి వచ్చిందో అని చెప్పిన తర్వాత ఓకే రెండో వ్యాధి వల్ల చనిపోయిందని చెప్తే బాగుంటుంది. అంటే దట్ షోస్ ది గవర్నమెంట్ ఈజ్ సప్రెసింగ్ ది ఫ్యాక్ట్స్.